కిరాయి పల్లెలు అని అప్పుడే చెప్పి ఫైట్ ఆయన అప్పుడే పల్లెలు చూస్తే 5000 రూపాయలు వసూలు చేస్తాను
గర్భవాసం అందు నేను సంతాన ఫలం ఇయ్యాలంటే ఒక ముచ్చట ఉన్నది. ఏమొచ్చాడని అయ్యా మరి తాను ఒప్పుకుంటే నీకు నేను సంతాన ఫలం ఇస్తా ఇస్తావా ఒప్పుకుంటావా? అరే ఒప్పుకుంటానయ్యా. అంతేనా అమ్మా బామ భక్తురాల మరి నీ యొక్క గర్భమందు ఆయన ఒక కొడుకు ఫలం ఒక బిడ్డ ఫలం ఉన్నదమ్మా. కానీ మరి బిడ్డ పుట్టినాక 21 రోజుకే గాని 7 నెలలకే గాని 7 సంవత్సరాలకే గాని నువ్వు చేయాలి భోవంత ఉంటారమ్మా. అట్లా కాకుండా గాని ఒకవేళ ఏళ్ల తర్వాత నేను మర్చిపోయిన అనుకో, నీకు సావు లేదనుకో, నాకు సావు లేదని నువ్వు అనుకోవద్దు. మందు తాగన్నా తావాలి, గ్యాస్ నూనె పోసుకున్నా తావాలి, ఊరు పెట్టుకున్నా తావాలి, ఎట్లయినా చేసి ఏడెళ్ళకైనా గాని నువ్వు యమలోకం రావాలమ్మా. చేతి లోపల చేయతనికి సంతాన ఫలమేత్త లేకుంటే నేను వెళ్ళిపోతాయి. నీకు బిడ్డ వచ్చినాక ఈ ఏడు గడియల్లా బిడ్డ నీ ప్రాణంగా ఉన్నది బిడ్డ, నీ జీవనాలు పోతే బిడ్డ, నీ ప్రాణాలు పోతే బిడ్డ, నీ బిడ్డని అమ్మాని పిలవలేదు, నీ ఆకలి తీరలేదు బిడ్డ, బిడ్డ మీద ప్రేమలు నీకు తీరలేదు, నీ మీద ప్రేమలు నీ బిడ్డకు తీరలేదు అన్నాడయ్యా. ఆ కళ్ళ తల్లి నీలవాసి జానగుండ జల్లు అన్నదే గుండెల గుబులు అన్నయ్యి నా బిడ్డ నువ్వు పుట్టినాక బిడ్డ నన్ను అమ్మాని పిలవలేవాట బిడ్డు నా ప్రాణం పోతనే అయ్యా, నన్ను అమ్మాని పిలవలేదు బిడ్డ నీ ఆటపాట నేను చూడరాను, నన్ను అమ్మాని పిలవలేదు నీ రేఖ నేను చూడలేనే నా బిడ్డ. ఇళ్ళ నీలవాతి ఏమనుకున్నది తొమ్మిది మార్గం పోతుండమ్మా, పలాని ఎవల కొడుకు పలాని ఎవల బిడ్డ నీలవాతి కళ్ళ బిడ్డలంటే అంతే చాలనుకున్నదమ్మా. దేవరా పర్వలేదయ్యా, అల్లరి కడుపు కావాలి కత్తిని బట్ట కావాలి అంకరయ్యా. అన్ని రోజులున్న మానవ జీవితం అక్కడ ఉండగా ఇక్కడ లేవని కాదమ్మా. ఎటు వాంటిదో మానవ జీవితం అటు వాంటిదాడీ గారికి పురుగులు ఎన్నో వస్తున్నాయి సత్తున్నాయి వస్తున్నాయి పురుగుల రీతి మానవ జాతన్నరమ్మా. నా జీవనాన్ని గొప్పుకోలే చేతిలో చేసిన మరి కన్న తల్లి నీలవాటి జంగమయ్య చేతుల వైపుల ఏనాడు చేత చేసిన మరి చేయి లోపల ఏనాడు చేతెత్తుండే గానాడు దినం లోపల ఎండుకొండ జంగమయ్య మరి ఎండుకొండ జంగమయ్యరా Ah!
ఆనాటి వాళ్ళు గడియలు మోచిరాడా ఈనాడు పాపాన పది నెలలు మోస్తున్నారవ్వా పండు ఉన్నాగది పరం ఉన్నాగది కక్క వచ్చినాగది కళ్యాణం వచ్చినాగది అంటారు అమ్మా పడుకుంటా వాళ్ళ రాజమైన ఎట్లా పోతున్నారు వారియ భర్త ఇద్దరు ఎట్లా పోతున్నారు వదినే మరి గానాడు దాచి బాహలు ధర్మకాంతలు సిమ్ముతోని కలిసిద్రండి వాళ్ళు పట్టుకొని ఏడేడులో ఇళ్ళల్లా కలి ఏడులో ఇళ్ళల్లా రాజుపేటికి వెళ్ళిపోయి రాణిపేటికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని నాయన ఇప్పటికైనా అప్పటికైనా అంటారా వాళ్ళ తిరుపతి పోకుండా కానీ తిరుపతి పోయి వచ్చిన వాళ్ళ కాళ్ళు కడుక్కోవాలంటారాట కాశీకి పోకుండా కానీ కాశీకి పోయి వచ్చిన వాళ్ళ పాదాలు కడుక్కుంటే కాశీకి పోయి వచ్చినంత పుణ్యం అందరు భగవంత ఇప్పటికైనా అప్పటికైనా ఎవరైనా తిరుపతి పోతే ఒక లడ్డు తీసుకొని రమ్మని అంటారు ఏమన్నా మొక్కులు ఉంటాయి అయ్యా దేవుడు మళ్ళీ సంవత్సరం నాకు బరగతి పంచుకుంటే నేను మళ్ళీ ఆడాలంతా ఒక లడ్డు నీ పేరు మీద తింటాను అని గానాడు కోరుకుంటారా